ఏదో ఒకటి ప్రతి పేద కుటుంబానికి పెంచాలనుకోండి, ఇల్లు అనుకోండి, బీసీ బంధు అనుకోండి, దళిత బంధు, రకరకాలుగా పేదలను రాసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు హోల్ సిటీ కానీ హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వంతెనలు రోడ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రతి నెలకోసారి, ప్రతి 6 నెలలకోసారి చాలా మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదో ఏ రాష్ట్రంలో కూడా లేదు, మరి దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు వస్తున్నాయి కాబట్టి మీరు దయచేసి మీరు అన్ని కూడా పొందాలి. అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి చాలా మంది మరి మాకు కూడా ఇల్లు కావాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ 1512 ఇళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాంట్లో 151 ఇళ్ళు ఎమ్మెల్యే గారికి అప్పచెప్తున్నారు. మరి ఇక్కడ ఎవరికైతే నిజమైన పేదలున్నారో ఎమ్మెల్యే గారు ఇస్తారు. ఇంకా ముందు ముందు కూడా ఎమ్మెల్యే గారికి ప్రతి నియోజకవర్గానికి ఇళ్ళు వస్తున్నాయి కాబట్టి పేదలందరికీ ఇల్లు ఎన్నికే మంచి అవకాశం ఉన్నది. తప్పకుండా ఎవరు కూడా బాధపడకుండా పేదలు ఎవరైతే ఇల్లు రానటువంటి ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడే సోదరి చెప్పినారు కరెంట్ డిపార్ట్మెంట్ మీద ల్యాండ్ పోయింది, రైతులందరూ కూడా పట్టాలు ఇచ్చి కూడా క్యాన్సల్ చేశారని చెప్పి అంటున్నారు. మరి